ఈ ఆధునిక సంస్కృతి కానివ్వండి, వీటన్నిటికీ కూడా మన వారధులు ఎవరైనా ఉండారంటే మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి, ఎవరైనా వారధులు ఉంటే అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనం కూడా సాధించలేకపోయేది, ప్రపంచంలో భారతదేశం ఇంత అభివృద్ధి చెందలేకపోయేది. ఆ రోజు ఎవరైతే ఈ రూపంలో మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, ఆధునిక విద్యని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో మన దేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుండేట్లు చేసింది. నిజంగా మీ అందరికి కూడా, మన కొత్తగూడెంలో ఉన్న వాళ్ళే కాకుండా కూడా రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ 2022 సంవత్సరంలో క్రిస్మస్ రూపంలో యేసు నామాన్ని ప్రతినిత్యం అనునిత్యం ఏదైతే మీరు స్మరిస్తూ ఆ దేవుని సందేశాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి వ్యక్తి గుండెకి, గడపకి మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో వాళ్ళందరికి కూడా మరొక్కసారి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అండ్ ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పాను, ఎందుకంటే ఇంతకుముందు జరుపుకున్న క్రిస్మస్లు ఒకటి, ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్ ఒకటి. గత 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రపంచ మానవాళికి, ప్రపంచ మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారి కోవిడ్ రూపంలో ఏదైతే మన్ని తరిమి తరిమి భయపెట్టిందో దాని నుంచి ఈరోజు మనం పూర్తిగా విముక్తయ్యాం. అది మనం ఏదైతే సేవలించామో వాటి వల్ల కాదు, ఏదైతే యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు దైవం ఏదైతే ఉందో దాని ప్రభావం. అలాగనే మిగిలిన అన్ని జాతుల, అన్ని ధర్మాల ఏదైతే మంచిని ఆచరించాలని ఏదైతే చెప్తున్నారో, మంచిని ప్రేమించాలని ఏదైతే చెప్తున్నారో, మంచిని గౌరవించాలని ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం అందరం ముందు తీసుకోవటం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన మానవ జాతిని ఈరోజు కాపాడుకోవడం జరిగింది.